నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, మరి ఆయన మంత్రనే ఉన్నారు, మాట్లాడదాం. నారాయణ రెడ్డి గారు ఇక కల్వకుర్తి నుంచి పోటీ చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాకు అవకాశం ఇస్తే మాత్రం డెఫినెట్ గా నేను పోటీ చేస్తాను. మీరు అక్కడ ఎమ్మెల్సీ అయ్యి ఉండి కూడా ఇక్కడికి వచ్చి ఇంకా టర్మ్ ఉంది, అయినా సరే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు, మరి అష్యూరెన్స్ హైకమాండ్ నుంచి రాలేదంటారా మీకు? ఇంకా వాట్ ఐ సెడ్, ఇప్పుడు ఎమ్మెల్సీగా నేను ఉన్నాను, ఇంకా 4 సంవత్సరాలు ఇంచుమించుగా నాకు ఉన్నది, పీరియడ్ ఉంది, నో డౌట్. అయితే ఆ ఎమ్మెల్సీ ద్వారా ప్రజల కోసానికి ఏం చేయలేనటువంటి పరిస్థితి, నేను పుట్టినటువంటి గడ్డ కలవకుర్తి కోసం కూడా నేనేం చేయలేనటువంటి పరిస్థితి. 14 కాన్స్టిట్యూన్సీస్కు నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంటాను ఎమ్మెల్యేలతో పాటు, కానీ ఎక్కడ కూడా ఏ పని చేసేటువంటి పరిస్థితి అక్కడ ఎమ్మెల్యేలను కాదని చేసేటువంటిది ఉండదు. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏ వచ్చినా కూడా అవి నేను ఇచ్చేటువంటి దాన్ని కల్పించుకొని పేద వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి కూడా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఇది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేసి అటు ప్రజలు అంటున్నారు, అదేవిధంగా నాకు కూడా అదే భావన వచ్చింది. కాబట్టి ఈరోజు దాన్ని వదిలేసేసి నేను కాంగ్రెస్ పార్టీలో కల్వకుర్తిలో త్రిముఖ పోటీ ఉంటుంది అని చెప్పేసి కూడా అంటున్నారు, దాన్ని తట్టుకొని మీరు కాంగ్రెస్ లో గెలవగలుగుతారా? నాకు ఒకటి మాత్రం నమ్మకం ఏంటిదనంటే, త్రిముఖ అయినా కూడా 10 మంది పోటీ చేసినా కూడా నేను ఒకటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజలు నన్ను కోరి తెచ్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అభిష్టం మేరకు నేను నడుచుకుంటున్నాను, కాబట్టి ప్రజలు నన్ను గెలిపించుకుంటారని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. వాళ్ళ అభిష్టం మేరకే నేను వస్తున్నాను. కాబట్టి ఇక హైకమాండ్ నుంచి ప్రధానంగా మీరు ఏం అడిగారు హైకమాండ్? హైకమాండ్ మీకు ఏం చెప్పింది ఈరోజు జాయినింగ్ సందర్భంగా? ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు కల్వకుర్తికి నేను అడిగినది ఒకటే, కల్వకుర్తి కోసానికి పనిచేయాలి, కల్వకుర్తి అభివృద్ధి చెందాలి, అక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు దొరకాలని చెప్పేసి నేను భావించాను. అది నేను అది జరగలేదు. నేను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఈ దాదాపుగా 7 సంవత్సరాలలో కాబట్టి ఈ రోజు మరి అవన్నీ నాకు కావాలి. ముఖ్యంగా కల్వకుర్తి పూర్తిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అడిగిన, నేను గెలిచినట్లు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఖచ్చితంగా అది చేయాలని చెప్పేసి నేను అది అడగడం జరిగింది. షూర్ డామ్ షూర్గా మీరు కల్వకుర్తిలో విజయకేతను ఎగరవేస్తారు 100% నేను ఫీల్ అవుతున్నాను. అది కూడా ప్రజల యొక్క మద్దతు తోటి, ప్రజల అభిష్టం మేరకు జరుగుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కల్వకుర్తిలో గెలుస్తాను, అలాగే హైకమాండ్ కూడా తనకి సపోర్ట్ ఉంది, కాన్స్టిట్యూన్సీ ప్రజల సపోర్ట్ ఉంది, కాబట్టి కంపల్సరిగా కల్వకుర్తి నుంచి తాను విజయకేతనం ఎగిరివేస్తానని చెప్పి కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్పింది. కెమెరామాన్ రామ్తో రామకృష్ణ, ఆర్టీవీ న్యూఢిల్లీ.